జయదేపూర్ కూరగాయల మార్కెట్ ఆవరణలో ఆర్యవైశ్య అన్నదాన సేవా సమితి సహకారంతో జయదేపూర్ మండల పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో శనివారం రెండోసారి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయగా అతిథులుగా ఆర్యవైశ్య సంఘం సభ్యులతో కలిసి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీపీ బాలేశం గౌడ్ సర్పంచ్ లక్ష్మీ శ్రీనివాస్ రెడ్డి సంఘం సభ్యులు మాట్లాడుతూ అన్ని దానాలకన్నా అన్నదానం గొప్పదని ఇలాంటి మంచి పని కార్యక్రమాన్ని చేపట్టడం ఆర్యవైశ్య సంఘం సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం మండల అధ్యక్షులు చంద్రశేఖర్, పట్టణ అధ్యక్షులు కుకుటపు కొండల్, యూత్ జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్, మాజీ సర్పంచ్లు బుద్ధ వెంకటయ్య, జ్యోతి మహేందర్, కొంపల్లి కరుణాకర్, వైశ్య సంఘం సభ్యులు హరినాథ్, బుద్ధ నాగరాజు, చినసత్యం, సత్యపాల్, రాము, రామునివాస్, వెంకటేశం, కిరణ్, రమేష్, శంకర్, భాస్కర్, శ్రీను తదితరులు పాల్గొన్నారు. మంచిగా జరగాలని ఆకాంక్షిస్తూ ఆ వాసవి ధన్యంగా మనం చేసే కృతజ్ఞతలు ఆర్యవైశ్య సంఘానికి మా జగదేవ్పూర్ ప్రతి వాళ్ళ అమ్మవారు దయా దాక్షణ్యాలు కటాక్షాలు ఉండగలనని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆధ్వర్యంలో ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ప్రతి అమావాస్యకి పితృదేవతలకి మోక్షం కొరకి పురాణాల్లో అటు ఏడు తరాలకి ఇటు ఏడు తరాలకి మోక్షంగా లభించాలంటే అమావాస్య రోజు చేసే అన్నదానం చాలా ముఖ్యమైనది. అలాంటి భాగ్యం జయదేపూర్ ఆర్యవైశ్య సంఘం మా జయదేపూర్ ఆర్యవైశ్యులందరికీ కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఆర్యవైశ్య సోదరులందరికీ, మాకు సహకరిస్తున్న ఆర్యవైశ్య పెద్దలు మహేంద్ర గారికి, బుద్ధ వెంకటయ్య గారికి, అదే ఆర్యవైశ్య గారికి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయవంతంగా ఇదే విధంగా ప్రతి నెల ఒక్కొక్క ఏరియాలో అన్నదానం నిర్వహించడం కోసం సహకరిస్తున్న దాతలందరికీ కూడా పేరు పేరున మా జయదేపూర్ ఆర్యవైశ్య సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కార్యక్రమం అమావాస్య అన్నదాన కార్యక్రమం ఈ రోజు రెండవసారి ప్రారంభించడం సహకరించిన ఆర్యవైశ్యులందరికీ ధన్యవాదాలు. అమ్మవారు మన జయదేపూర్ మండల్ ఆర్యవైశ్య సంఘం తరపున అన్నదానము చేయడము నిజంగా మన మండలానికి ఎంతో గర్వకారణం. ఇది రెండవది రెండవ అమ్మవారు కాబట్టి రెండవ అమ్మవారు కూడా చాలా పెద్ద ఈ మందికి అన్నదానం చేయడం జరుగుతుంది. ఆర్యవైశ్యులందరూ ఏకదాటిగా ఈరోజు ఈ ఆర్యవైశ్యుల కృషితో మరియు అమావాస్య అన్నదాన కార్యక్రమం అనేది పెద్దలకు సంబంధించింది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఎన్నో చేయాలని కోరుకుంటున్నాం. ఇలాంటి కార్యక్రమాలు ప్రతి అమావాస్యకు జరుగుతుంది కాబట్టి మంచి కార్యక్రమం.